లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరగబోతూ ఉన్నాయి. ఎంతో భక్తులు ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఈ పవిత్ర బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు లక్షలాది మందిగా మంగళగిరికి వస్తూ ఉంటారు కాబట్టి ఎటువంటి అసౌకర్యం భక్తులకు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు మున్సిపల్ శాఖ నుంచి హెల్త్ శాఖ వరకు అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఆర్టీసీ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి పోలీసు వారు కానివ్వండి అందరితో పాటు కలిసి ఈ రోజున సమీక్షా సమావేశం ఈవో గారి ఆధ్వర్యంలో చేసుకొని గౌరవ ట్రస్ట్ బోర్డు సభ్యులు పెద్దలందరూ సూచన సలహాలు తీసుకొని ఎటువంటి ఇబ్బందులు ఎవరికి లేకుండా భక్తులకి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛంద సేవా సంస్థలు కానివ్వండి పెద్దలు ఎవరైనా వాళ్ళ సహాయ సహకారాలు కూడా తీసుకొని గత సంవత్సరం ఎలా అయితే ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నామో అదేవిధంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశం కూడా ఈ రోజున ఏర్పాటు చేసుకుని జరిగింది. రాబోయే బ్రహ్మోత్సవాల్లో భక్తులకి పూర్తి సౌకర్యాలతో పాటు స్వామివారు కింద దిగున ఉన్నటువంటి లక్ష్మీనరసింహ స్వామివారు ఎగున ఉన్నటువంటి పాంకాల స్వామివారు ఇద్దరిని భక్తులు దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏర్పాట్లన్నీ కూడా సౌకర్యంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోవిడ్ ప్రభావం తగ్గింది కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాగా బ్రహ్మోత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి అధికారులు కోరుకుంటున్నారు.